ఇక్కడ ఇక్కడ తీన్మార్ మల్లన్న ఏం చేసిందో చెప్పిండు పదేళ్ల కాలం పాటు. తీన్మార్ మల్లన్న క్వాలిఫికేషన్ ఏందో చెప్పిండు. తీన్మార్ మల్లన్నను గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పిండు. ఇది ఒక అభ్యర్థిగా నేను ప్రజల ముందు పట్టభద్రుల ముందు ఉంచినటువంటి నివేదిక. పోని నాది ప్రొఫైల్ ఇది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తీసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి, ఎందుకు పోటీ చేస్తున్నావు, ఏ కారణం చేత ఈ ఎన్నికల్లోకి వచ్చినవు, అసలు నీ ఉద్దేశం ఏంది, నువ్వు ఏం చేస్తావు అని చెప్తే ఏం చెప్తాడని నేను అడుగుతున్నా. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అని ప్రకటించిండో, ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నువ్వు చేయరాదన్న అంటే నువ్వు చేయరాదన్న వాళ్ళు, ఈయన ఏడట నువ్వు చేయమంటే నేను చెయ్య నువ్వు చెయ్యి నేను చెయ్య నువ్వు చెయ్యి ఆఖరికా పోరని పట్టుకొచ్చారు. దుర్గమ్మ గుడి చుట్టూ మేకం దింపినట్టుగా తలుగు పట్టుకొని తిప్పుతా ఉన్నారు ఇప్పుడు అట. ఆఖరికి భలే ఏమున్నది, నిజంగా గెలిచేది ఉంటే ఇక పోరని కిద్దురా. ఏదో పల్లా రాజేశ్వరరెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి ఈ పోరగాడు ఉండాలే నాకు, కానీ ఇప్పుడు కాదా అలా సోపది. నాలుగైదేళ్ల కిందనే ఈ ములుగు జిల్లాల మూడు క్వారీలు రాకేష్ రెడ్డి తమ్మునికి ఎవడిప్పించాడు, పల్లా రాజేశ్వరరెడ్డి కాదా, అవునా కాదా, ఇలా సోపతి వెనకడదే. ఇక పోరని కదా కది. కేటి రామారావు ఏమంటాడంటే ఇక బీజేపీ అయిన సంగతి మీకు ఎరుకున్నది, ఆయన వరంగల్కి నల్గొండ పోయేసరికి రిజల్ట్ వస్తుంది అయిపోతుంది. పాపం ఆయన పెద్ద ఆయన అయిపోయింది, ఏజ్ బార్ అయిపోయింది, ఆయన ఏమనే పరిస్థితులు లేవు.